చిరంజీవి జగన్ల మధ్య మరొకసారి మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. విశ్వసనీయంగా అందుతున్న సమాచారము, ఇది అండర్లైన్ అన్నమాట సమాచారం. ఎందుకంటే చిరంజీవి గారు ఇంతకుముందు అడిగినటువంటి పాయింట్లకు సంబంధించి దానికి కొన్ని డిపార్ట్మెంట్ల నుండి డేటాతో జగన్ గారు ఇప్పించారని, వాటి గురించి మాట్లాడారని, అలాగే జరుగుతున్నటువంటి లోపాలకు సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి నివేదికల్ని అవన్నీ ప్రస్తావించారని, వాటికి సినీ ఇండస్ట్రీలో పెద్దగా వాళ్ళతో కూర్చుని, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలతో కూర్చుని మాట్లాడి ఏది సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నాయి. నేను మొన్ననే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎంత వస్తుంది అసలు రాష్ట్రానికి అన్నటువంటిది. ఇందులో విచిత్రమైనటువంటి లెక్క, ఇందులో ఒకటి నేను ముందు ఆ రోజునే ప్రస్తావించినటువంటిది ఎంత అన్నటువంటిది వివరంగా చెప్పుకొచ్చాను. ఇది ఏ దానికి ఎంత ఎంత వస్తున్నది, ఏ ఏడాది 2012-13లో 47 కోట్ల 97 లక్షలు, 2013-14లో 47 కోట్ల 39 లక్షలు, 2014-15 57.66, ఇట్లాగా మొత్తం 10 ఏళ్లలో కేవలం 582 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇందులో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా మొత్తం సినీ ఇండస్ట్రీ నుంచి కాదు, ఇందులో కేబుల్ ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది. సినిమా థియేటర్ల నుంచి వచ్చింది కేవలం 1453 కోట్ల రూపాయలు, ఇది 582.063 కోట్లలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది 400, అయితే మిగతాదంతా కేబుల్ టీవీ నుంచి, అదర్ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిందట. ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఈ నేపథ్యంలో కేబుల్ టీవీ, అదర్ ఎంటర్టైన్మెంట్ కలిపి కేబుల్ టీవీ దాంట్లో 2012-13లో 258 కోట్లు, 13-14లో 280 కోట్లు, 14-15లో 357 కోట్లు, 15-16లో 385 కోట్లు, 16-17లో 383, 17-18లో 383 కోట్లు వచ్చినాయి. అవి కూడా ఇందులో కలిపారనమాట ఓవరాల్గా చూసుకుంటే. దాంతో కూడా కలిపితేనే ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చిందన్నటువంటిది ఇక్కడ లెక్క. ఓవరాల్గా సినిమా థియేటర్లు 1453 ఉంటే 1453 నుంచి వచ్చినటువంటిది అప్పుడు 400 కోట్ల రూపాయల రేంజ్లో, అది 10 ఏళ్లకు సంబంధించినటువంటిది ఉందన్నమాట. అంటే ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే థియేటర్లలో ఏం జరుగుతుంది లోపము, టాక్సేషన్ సిస్టంలో ఎలాంటి గోల్మాల్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చర్చనీయ అంశమే. ఇలాంటి వాటికి అటు థియేటర్లు పర్ఫెక్ట్గా పే చేయాలి, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా పే చేయాలి. ఆన్లైన్ సిస్టమ్ అందుకనే ప్రభుత్వం కూడా అంగీకరించింది. వాటికి తోడుగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షోస్ వీటికి సంబంధించినటువంటి అంశాల మీదన ఎలా కావాలి ఏంటి అన్నటువంటిది ఇదంతా కూడా కూర్చుని డిసైడ్ చేసి ఇటు ప్రజలకి భారం పడకూడదు, అదే సందర్భంలో సినిమా పరిశ్రమ నష్టపోకుండా ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురమ్మనమని కోరారని, దానికి ఒకసారి మళ్ళీ అందరితో కూర్చుని చెప్తానన్నారని తాజాగా వినబడుతున్నటువంటి మాట. మరి చిరంజీవి గారి నోట నుంచి ఏమొస్తుందో చూడాలి.